హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆల్టర్నేటివ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను వచ్చి మీకు వన్ ఆఫ్ ద రేర్ వెజిటేబుల్స్, నేను మా సైడ్ చూసిన మా విలేజెస్లో ఫామ్ చేసే వన్ ఆఫ్ ద రేర్ వెజిటేబుల్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చి బయట మార్కెట్స్లో కూడా ఎక్కడ దొరకదన్నమాట. మీరు చూసారంటే ఈ వెజిటేబుల్ పేరు వచ్చి యూజువల్గా ఉల్లగడ్డ, ఉల్లగడ్డ లాగానే ఈ వెజిటేబుల్ పేరు వచ్చి కావలిగడ్డ అన్నమాట. తమిళ్లో వచ్చి వెత్తల్పాక్ తెలంగాణ అంటారు. ఇటు సైడ్ వచ్చి రేర్లీ మా మండలంలో వరకు నేను చూశాను, బయట ఎక్కడ మార్కెట్స్లో కూడా ఇది దొరకదు. మన కందగడ్డలాగానే, ఉల్లగడ్డ కందగడ్డలాగానే సేమ్ ఇది కూడా కావలిగడ్డ, మట్టిలో ఊరుతుంది, మట్టి లోపల సాయిల్ ఇన్సైడ్ వచ్చి ఫామ్ అవుతుంది గడ్డ. ఇది వచ్చి ఒక సీడో లేదా ఒక స్టెమ్మో నాటితే వచ్చేది కాదు, సీడ్స్ కూడా ఎక్కడ ఉండవు. ఇవి వచ్చి ఆ గడ్డలకి, ఒక గడ్డ ఊరిన తర్వాత ఆ గడ్డకి పైన ముట్టి నాటితే ఆ ముట్టి నుంచి గడ్డ ఊరుతుంది అన్నమాట. మరి ఎందుకు ఈ గడ్డ గురించి చెప్తున్నానంటే, ఇప్పుడుండే కాలంలో ఒకప్పుడు చూసామంటే ఇలాంటి గడ్డలు ఇట్లాంటివి తిని ఆరోగ్యంగా 80-90 అయినంత వరకు అయితే కూడా అంత ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఇలాంటివన్నీ వదిలేసి ఆర్గానిక్ సైడు, ఆర్గానిక్గా ఉండాలి అనుకుంటే కాదు కదా. ఇలాగనే ఇది ఎయిర్ అంతరించిపోతుంది. సరే, ఈ టెక్నిక్ వచ్చి అందరికి చెప్తే బాగుంటుంది ఎలా కల్టివేట్ చేసుకుంటాం అని నేను అనుకుంటున్నాను. దీన్ని ఎలా కల్టివేట్ చేసుకోవాలో చూద్దాం. ఇదే అనమాట కావలిగడ్డ. ఇలాగ మొలక వస్తుంది ఆ గడ్డలో. మనం ఆ మొలక వరకు కోసుకొని ముందు మనం ఫామ్లో డైరెక్ట్గా నాటేక ముందు వచ్చి ఒక నర్సరింగ్ చేయాలి. ఇలా చిన్న తొట్లు నాటి పెట్టుకుంటే అవి లీవ్స్ వేస్తాయి. లీవ్స్ వేసిన నువ్వు నాటిన వెంటనే ఒక చిన్న గొంత దవ్వుకోవాలి, పొడుగ్గా లెంతీగా గొంత దవ్వుకొని ఆ గొంతని వచ్చి కింద రెండు అడుగులకి మోకాలు లోతులు మనం దవ్వుకొని దాన్ని బాగా ఫెర్టిలైజ్ చేయాలి. అందుకు పేడ, ఆకుమండలు అన్నీ వేస్తే అవి కూలుతాయి. అవన్నీ వేసేసి మళ్ళీ మట్టి తోసేయాలి. తోసేసి ఇలాగ మనం వీడియోలో చూపించినట్టు మట్టి ఎత్తుగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ గడ్డలు మనం ఏదైతే నర్సరింగ్ చేసామో ఆ గడ్డలు ఆ తొట్టులో నుంచి లోడుకొని వీటిపైన పైనే పెట్టాలి. ఇలా కింద పైనే పెట్టి కింద ఎందుకు ఇలా నర్సరింగ్ చేయడం, కింద ఎందుకు గొంతు దవ్వాలి అంటే గడ్డ ఫ్రీగా ఊరడానికి కింద సాయిల్ వచ్చి లూజ్ చేస్తున్నాం అన్నమాట. ఆ ప్రాసెస్ ఈ పిట్టింగ్ ప్రాసెస్ అంటే గుంట దవ్వుకోవడం. గుంట నిండా వెడల్పు ఉండకూడదు, మితంగా రెండు అడుగులు వెడల్పుతో నిండా పొడుగు దవ్వుకోవాలి. ఎన్ని మనకుండే గడ్డలు అవైలబిలిటీని బట్టి రెండు అడుగులకు ఒక గడ్డ, రెండు అడుగులకు ఒక గడ్డ దవ్వుకొని అలా నాటుకోవాలి. నాటుకున్న తర్వాత ఇలా పందిరి వేసుకోవాలి. పందిరి వేసుకుంటే అవి వచ్చి బాగా అల్లుకోవడానికి, అల్లడానికి ఒక స్పేస్ వస్తుంది. ఏ దిగులతోనైనా ఒక పందిరి వేయచ్చు. ఇలా స్పేస్ వచ్చిన తర్వాత, బాగా అల్లుకున్న తర్వాత 6 మంత్స్ తర్వాత మనం వచ్చి లోడితే గడ్డ ఇలాగా అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇదే కావలిగడ్డ. ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా ఎలా కావలిగడ్డని ప్లాంటేషన్ చేసుకోవాలని. ఇంకా కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆ గడ్డలో మీరు చూసిన వీడియోలో మొలక వచ్చి ఉంటుంది అన్నమాట. ఆ మొలకని వరకు మనం కోసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇంకా 1 మంత్లో మనం ఫామ్లో నాటాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చిన్న తొట్టిలోనో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న తొట్టి దేంట్లో అయినా వచ్చి ఆ గడ్డలన్నింటినీ ప్లాంట్ చేసుకో పెట్టుకోవాలి. అలా ప్లాంట్ చేసుకోవడం వల్ల ఇది వచ్చి నర్సరింగ్ అన్నమాట. ఫామ్లో డైరెక్ట్గా నాటక ముందు మనం ఒక నర్సరింగ్ లాగా చేసుకుంటే అవి కొంచెం డెవలప్ అవుతాయి, గ్రో అవుతాయి. నువ్వు ఎప్పుడైతే ఇలాగ ఒక పాట్లో వాటిని ప్లాంట్ చేస్తావో ఆ రోజే నువ్వు ఏం చేయాలంటే, ఒక పెట్టి తోకోవాలి. 2 అడుగులు లోతు, 2 అడుగులు వెడల్పు ఉండేలాగా వచ్చి ఒక పెట్స్ తోకోవాలి ఒక్కొక్క గడ్డకి. అలా పెట్స్ ఎంత లెంతీగా దూకుంటే పందిరి వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. దూకొని పెట్స్ 2 అడుగు మోకాళ్ళ లోతు మ్యాక్సిమం ఉండాలి, మినిమం ఉండాలి 1 మోకాళ్ళ లోతు. తూకొని కింద వచ్చి కౌ డంగ, ఇంకేదైనా కోట్టుది కానీ ఏదన్నా కానీ డంగ ప్యాడ్ వేసి దాన్ని ఫెర్టిలైజ్ చేయాలి. మళ్ళీ ఒక లేయర్ మట్టితో చేయాలి. దాని మీద ఆకులు, మండలు, మనకు పనికిరాని ఆ చెట్లు ఉంటాయి కదా, వాటి యొక్క ఆకుల నుంచి మనం కొట్టి దాంట్లో వేసుకో, కింద వేసుకునేసి పైన మట్టి దోసేసి దాన్ని బాగా ఒక బోదిలాగా చేయాలన్నమాట. బోదిలాగా చేసి చేసుకున్న తర్వాత అలాగనే ఇక్కడ ఈ నర్సరీలో ఇవి వచ్చి బాగా డెవలప్ అయి ఉంటాయి. వీడియోలో చూపించిన డెవలప్ అయిన లీవ్స్ వచ్చి డెవలప్ అయిన తర్వాత వాటిని తీసి అక్కడ మన వీడియోలో చూసామంటే ఆయన పెద్ద ఆయన నాటుతున్నారు కదా, ఆ పద్ధతిలో అంటే చిన్న చిన్న పైన ఆ బోదిలో వచ్చి పైన చిన్న గొంతులాగా తీసి దాంట్లో పెట్టేసి మట్టి వేసేయాలి. వేసేసినాక అవి వచ్చి ప్లాంట్ అయిపోతాయి. అయిపోయినాక ఒక 10 డేస్కి ఆ లీవ్స్ బాగా గ్రో అవుతాయి కాబట్టి, తోమడు పక్క చెట్టు చూసారంటే అలాగనే ఇవి కూడా గ్రో అవుతాయి కాబట్టి దీనికి వచ్చి మనం
ఒక పందిరి లాగా వేసుకోవాలి. ఏదన్నా మండలు పెట్టి వేసుకుంటే 6 మంత్స్ ఉండేలాగా, ఎందుకంటే పందిరి స్ట్రాంగ్ అయ్యాలి, 6 మంత్స్ ఉండేలాగా వేసుకుంటే అవి బాగా డెవలప్ అవుతాయి. ఈ ఆకులు వచ్చి బలుచుకుంటాయి, గడ్డ అయితే మాత్రం కింద వస్తుంది. దానివల్లనే మనం కింద డెక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సాయిల్ కింద ఎంత దూరం ఎంత లోతు అయితే ఫ్రీగా ఉంటుందో గడ్డ వచ్చి అంత ఫ్రీగా వచ్చి సాయిల్లోకి దిగుతుంది, అంత పెద్దగా ఊరడానికి అవకాశాలు ఉంటాయి. ఊరిన తర్వాత గడ్డను మనం వచ్చి 6 మంత్స్ తర్వాత అంటే మార్చ్ జనవరి ఫిబ్రవరి తర్వాత మనం గడ్డను వచ్చి డెక్ చేసుకోవచ్చు. డెక్ చేసి పైన ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత దాన్ని డెక్ చేసి లోడుకుంటాం అన్నమాట. లోడుకొని గడ్డను కోసుకుంటాము. ప్రజెంట్ టైం చూసారంటే మార్కెట్లో ఎక్కడ కూడా ఇది మీకు దొరకదు, విలేజెస్లో మాత్రం ఉంటుంది. చాలామందికి ఇది తెలియదు కూడా. విలేజెస్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 30-40 రూపీస్ పోతుంది కేజీ. రేటును గురించి కాదు, మెయిన్ ఇప్పుడు వచ్చి ప్రజెంట్ వరల్డ్లో ఆర్గానిక్ వైపు మనం పరిగెత్తాం కదా. ఈ గడ్డ వచ్చి ఎటువంటి ఒక ఫెర్టిలైజర్ అంటే మోడర్న్ ఫెర్టిలైజర్స్ ఒక యూరియానో ఫాస్ఫేటో ఏది వాడో, జస్ట్ వచ్చి పేడ ఇలాంటివి వాడడం వల్ల ఇలాంటి గడ్డలు తింటే వీ క్యాన్ బి హెల్తీ అండ్ వీ క్యాన్ బి మోర్ ఆర్గానిక్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫామ్ రిలేటెడ్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఆల్టర్నేట్ వరల్డ్ని కీప్ ఆన్ వాచింగ్. Bye.